ఎక్స్క్యూజ్ మీ, వీడియోకి మధ్య అంత లేట్ ఎందుకు అవుతుంది అనే ప్రశ్నకి ఒక ముసుగు మనిషి ఏమన్నాడు తెలుసా అని అన్నాడు. సరే ఎనీవేస్, మీరు ఈ వీడియోని మొబైల్లోనూ లేక ల్యాప్టాప్లోనూ లేక టీవీలోనూ చూస్తుండొచ్చు. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ మెషిన్స్ అన్నీ ఒకప్పుడు తయారు చేయాలంటే ఇంపాసిబుల్ మెషిన్సేగా. ఇలాంటి పవర్ఫుల్ డివైజెస్ని తయారు చేయడంలో కొన్ని రేర్ అండ్ ప్రీషియస్ మెటల్స్ని వాడతారు, లైక్ టర్బియం, నియోడిమియం, టాంటలం లాంటివి. అయితే ఈ డివైజెస్లో వాడే ఇలాంటి రేర్ మెటీరియల్స్ని భూమి నుండి తవ్వితీసే ప్రాసెస్ అనేది చాలా వరస్ట్ది, ఎందుకంటే మైనింగ్ వల్ల. మైనింగ్ అనేది ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్కి కారణమవుతుంది. అంతేకాకుండా రిసోర్సెస్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి వాళ్ళు యూజ్ చేసే కొన్ని కెమికల్స్ లైక్ సైనైడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, క్లోరిన్ లాంటి వాటి వల్ల బయోడైవర్సిటీ మాత్రమే కాకుండా అక్కడ వర్క్ చేసే వర్కర్స్ అండ్ అక్కడ ఉండే లోకల్స్ యొక్క హెల్త్ కూడా హామ్ అవుతుంది. కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా, ఏ ఒక్కరికి హాని కలగకుండా ఒక క్లీన్ ప్రాసెస్తో మన మైనింగ్ ఇండస్ట్రీని ఎత్తపై కాకుండా ఇంకా ఎక్కడికైనా మార్చగలమా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ స్పేస్లో ఉంది, అదే ఆస్ట్రాయిడ్స్పై మైనింగ్ చేయడం. అండ్ మీరు ఇంకా మా సబ్స్క్రైబ్ బటన్ని తవ్వుండకపోతే వెంటనే తవ్వేయండి, దానికోసం స్పేస్ వరకు వెళ్ళక్కర్లేగా అండ్ ఎకో ఫ్రెండ్లీ. ఆస్ట్రాయిడ్స్ అనేవి మిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ టన్స్ బరువుండే రాక్స్, మెటల్స్ అండ్ ఐస్. అవి ఒక చిన్న కుక్కపిల్ల సైజు నుండి ఒక కంట్రీ అంత సైజులో కూడా ఉంటాయి. ఈ ఆస్ట్రాయిడ్స్ అనేవి ఎక్కువగా అండ్ మనకి బాగా దగ్గరగా ఉన్న ప్లేస్ అంటే అది ఆస్ట్రాయిడ్ బెల్టే. ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది మార్స్ అండ్ జూపిటర్కి మధ్యన ఉంటుంది. అండ్ ఈవెన్ మనం అక్కడ వరకు కూడా వెళ్ళక్కర్లేదు, ఎందుకంటే మన ఎర్త్కి చాలా దగ్గరలోనే నియర్లీ 16,000 ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయి. అయితే ఆస్ట్రాయిడ్స్పై మైన్ చేయాలనే థాట్ ఇప్పటిది కాకపోయినా, అది జరగడానికి లేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ మనకి స్పేస్ ట్రావెల్కి అయ్యే ఖర్చు చాలా ఎక్కువని. కానీ ఇప్పుడు స్పేస్ ట్రావెల్ ఖర్చు అనేది ఒకప్పటితో పోలిస్తే చాలా వరకే తగ్గింది. కాబట్టి మన సైంటిస్ట్ అండ్ ఎకనామిస్ట్ మళ్ళీ ఆస్ట్రాయిడ్ మైనింగ్ వైపు చూస్తున్నారు. అండ్ ఈవెన్ ఇందులో కొన్ని స్మాల్ మెటాలిక్ ఆస్ట్రాయిడ్స్ నుండి కూడా కొన్ని ట్రిలియన్స్ విలువ చేసే ప్లాటినం, గోల్డ్ లాంటి ఇండస్ట్రియల్ అండ్ ప్రీషియస్ మెటల్స్ దొరుకుతాయి. అదే ఒకవేళ 16 సైకిల్ లాంటి పెద్ద ఆస్ట్రాయిడ్స్ నుంచి అయితే మన ఎర్త్కి కొన్ని 1,00,000 సంవత్సరాలకు సరిపోయేంత నికెల్, ఐరన్, ప్లాటినం, గోల్డ్ లాంటి మెటల్స్ దొరుకుతాయి. అండ్ ప్రెజెంట్ మార్కెట్ వాల్యూ ప్రకారం అక్కడ ఉండే రేర్ మెటీరియల్స్ వాల్యూ అనేది కొన్ని క్వాట్రిలియన్ ఆఫ్ డాలర్స్ వాల్యూ ఉంటుంది. క్వాట్రిలియన్ అంటే ఒకటి పక్కన 15 సున్నాలు యాడ్ చేసుకోండి. కానీ అది టెక్నికల్గా పాసిబుల్ కాదు, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సముద్రాల్లో 20 మిలియన్ టన్ల గోల్డ్ ఉంది. దాని విలువ దగ్గరగా $750 ట్రిలియన్ ఉంటుంది. కానీ ఏం లాభం? ఆ గోల్డ్ని ఫిల్టర్ చేసి బయటకు తీయడం అంటే ప్రాఫిట్ కన్నా లాస్ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇదే ప్రాబ్లం ఆస్ట్రాయిడ్ మైనింగ్లో కూడా ఉంది. మనం అనుకుంటున్నట్టు మైనింగ్ని ఎత్తపై నుండి ఆస్ట్రాయిడ్స్ పైకి మార్చడం అనేది చాలా ఎక్స్పెన్సివ్ వర్క్. అది అంటే స్పేస్లో ఎన్నో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ విలువ చేసే వాల్యుబుల్ రిసోర్సెస్కి అసలు ఏం విలువ ఉంటుంది? వాటిని తీసుకురావడానికి ఇంకా బిలియన్స్లో ఖర్చు అవుతుంటాయి. కానీ ఎందుకని ఈ ప్రాసెస్ అంత కష్టంగా అవుతుంది? ఆస్ట్రాయిడ్ని మైన్ చేయడంలో ఉన్న ప్రిన్సిపల్స్ అనేవి సింపులే. అందులో ఉన్న బేసిక్ ఐడియా ఏంటంటే, ఒక మంచి ఆస్ట్రాయిడ్ని సెలెక్ట్ చేసుకుని దానిని మన ఎర్త్కి దగ్గరగా, అంటే ఎక్కడైతే మనకి ప్రాసెస్ చేయడానికి ఈజీగా ఉంటుందో అక్కడికి తీసుకువచ్చి అక్కడ మైన్ చేసుకుని దాన్ని ఒక విలువైన ప్రొడక్ట్స్గా మార్చుకోవచ్చు అని. కానీ అలా చేయడానికి మన మనుషులు ఇంకా సాల్వ్ చేయని కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ అడ్డొస్తాయి. ఎలా అంటే, స్పేస్కి వెళ్ళడం అనేది చాలా ఎక్స్పెన్సివ్. ఎంతంటే ఒక రాకెట్ లో ఎర్త్ ఆర్బిట్ని రీచ్ అవ్వడానికే $20,000 ఖర్చయ్యేంత ఫ్యూయల్ కన్జ్యూమ్ చేస్తుంది. అలా ఇంకా డీప్ స్పేస్లోకి వెళ్తూ ఉండే కొద్దీ ఇంకా $1,000 ఖర్చు అవుతూనే ఉంటాయి. కాబట్టి ఆస్ట్రాయిడ్ మైనింగ్ అనేది మనకి ప్రాఫిటబుల్ కావాలంటే ముందు స్పేస్ ట్రావెల్కి అయ్యే ఖర్చు తగ్గించాలి. దానికోసం ఒక సొల్యూషన్ ఏంటంటే, ఇప్పుడున్న క్లాసికల్ రాకెట్స్ నుండి ఎలక్ట్రికల్ స్పేస్ క్రాఫ్ట్స్లోకి మారాలి. అలా అని ఎలక్ట్రికల్ రాకెట్ ఇంజిన్స్ ఇప్పటివరకు వాడలేదని కాదు, ఇంతకు ముందు జరిగిన ఒక రీసెర్చ్ కోసం జపాన్ కంట్రీ నుండి లాంచ్ చేసిన హయాబుసా 2కి వాడింది ఎలక్ట్రికల్ ఇంజినే. అండ్ ఆ ప్రాజెక్ట్ ఎయిమ్ కూడా ఒక ఆస్ట్రాయిడ్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ నుండి శాంపుల్స్ని తీసుకురావడం, అండ్ అది సక్సెస్ఫుల్గా ఆల్రెడీ కంప్లీట్ చేసింది. అండ్ దానిలానే మనం కూడా ఎలక్ట్రికల్వి తయారు చేయాలి, కానీ పెద్దగా తయారు చేయాలి. అండ్ ఎస్, ఎలక్ట్రికల్ ఇంజిన్స్ అనేవి స్పేస్ వరకు వెళ్ళేంత పవర్ఫుల్ కానప్పటికీ, వన్స్ స్పేస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి చాలా దూరం ట్రావెల్ చేయడానికి కూడా కొంచెమే ఫ్యూయల్ని కన్జ్యూమ్ చేస్తాయి అవి. అంటే ఫ్యూయల్ ఖర్చు చాలా వరకు తగ్గిపోతుందనేగా. ఇది మొత్తం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేకపోయినా మన ఫస్ట్ మిషన్ స్టార్ట్ చేయడానికి ఇది సరిపోతుంది. అండ్ ఇప్పుడు మన దగ్గర ఎలక్ట్రిక్ మైనింగ్ స్పేస్షిప్ ఉంది. సో ఇప్పుడు ఒక కరెక్ట్ ఆస్ట్రాయిడ్ని పట్టి అక్కడికి వెళ్ళాలి. ఇంతకు ముందు చెప్పినట్టు మనం ఆల్రెడీ ఆస్ట్రాయిడ్స్ని విజిట్ చేసి శాంపుల్స్ని కూడా పట్టుకొచ్చాం.
అండ్ ఈ ప్రాసెస్ని ఇంకా ఈజీ అండ్ చీప్గా చేయడం కోసం మన ఎర్త్కి దగ్గరలోనే ఉన్న అంటే నియరెస్ట్ ఆస్ట్రాయిడ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే కొన్ని నెలల తర్వాత మన స్పేస్షిప్ అనేది ఆ ఆస్ట్రాయిడ్ దగ్గరికి వెళ్తుంది. అది రీచ్ అవ్వగానే ఫస్ట్ చేయాల్సిన వర్క్ ఏంటంటే సెక్యూర్ చేసి స్పిన్ అవుతున్న ఆస్ట్రాయిడ్ని స్టేబుల్ చేయాలి. అలా చేయడానికి కొన్ని వేస్ ఉన్నాయి, లైక్ లేజర్తో మెటీరియల్ని వేపరైజ్ చేయడం లేదా థ్రస్టర్స్తో ఆ రొటేషన్ని స్టేబుల్ చేయడం. అలా వన్స్ ఆస్ట్రాయిడ్ స్టేబుల్ అయినాక మనం దాన్ని మనకు కావాల్సిన ప్లేస్కి షిఫ్ట్ చేయడానికి కాస్త వెయిట్ చేయాలి. ఎందుకంటే ఆర్బిటల్ మెకానిక్స్ అనే కాన్సెప్ట్ కాస్త కష్టమే, కానీ మీరు దేన్నైనా రైట్ డైరెక్షన్లో ఎగ్జాక్ట్లీ రైట్ మూమెంట్లో పుష్ చేస్తే చాలా పెద్ద వాటిని కూడా మీరు తక్కువ ఫోర్స్ యూజ్ చేసి మూవ్ చేయగలుగుతారు. సో ఇప్పుడు మనం ఆ ఎగ్జాక్ట్ రైట్ మూమెంట్ కోసం వెయిట్ చేయాలి. అండ్ ఎప్పుడైతే ఆ రైట్ మూమెంట్ వస్తుందో అప్పుడు మన స్పేస్షిప్ బూస్ట్ అయ్యి ఆ ఆస్ట్రాయిడ్ని మన మూన్కి దగ్గరగా తీసుకొస్తుంది. మూన్ దగ్గరికి ఎందుకంటే మూన్కు ఉండే గ్రావిటేషనల్ పుల్ అనేది ఆస్ట్రాయిడ్ని ఎర్త్ చుట్టూ ఒక స్టేబుల్ ఆర్బిట్లో ఉంచుతుంది. అండ్ దీనివల్ల ఇంకా ఎక్కువ ఫ్యూయల్ సేవ్ అవుతుంది. అండ్ ఇప్పటి నుండి కూడా మన ట్రిప్కి ఇంకా కొన్ని మంత్స్ టైం పడుతుంది, కానీ మనం ఈ మిషన్ లాంచ్ చేసిన తర్వాత ఎక్కడా మనకి టైం అనేది వేస్ట్ కాలేదు. సో మైనింగ్ కోసం కావాల్సిన మొత్తం ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ని ఆర్బిట్లో సెట్ చేసుకుని చాలా కేర్ఫుల్గా ఆస్ట్రాయిడ్కి ఇంకా దగ్గరగా మూవ్ అయ్యి తన మైనింగ్ వర్క్ని స్టార్ట్ చేస్తుంది. కానీ ప్రాసెసర్ అనేది ఎర్త్ మీదకి ఇక్కడికి కొంచెం డిఫరెంట్గా వర్క్ చేస్తుంది. పెద్ద పెద్ద మిర్రర్స్ అనేవి సన్లైట్ని ఫోకస్ చేసి ఆస్ట్రాయిడ్ యొక్క రాతిని హీట్ చేస్తాయి. దానివల్ల లోపల ఉన్న గ్యాసెస్ అనేవి బయటకు వచ్చేస్తాయి. తర్వాత గ్రైండర్స్ ఆ సర్ఫేస్ని బ్రేక్ చేసి రాక్స్ని, డస్ట్ని, స్టోన్స్ని కలెక్ట్ చేసి ఎలిమెంట్స్ని సెపరేట్ చేస్తుంది. ఒకవేళ ఇప్పుడు జరిగిన మైనింగ్లో ఆస్ట్రాయిడ్ యొక్క మాస్ నుండి కేవలం 0.01% మెటీరియల్ని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసినా అది మన భూమి మీద దొరికే దాంతో పోలిస్తే ఇంకా ఎన్నో రేట్లు ఎక్కువ ఉంటుంది. సరే, మైనింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఆ మెటీరియల్స్ని భూమిపైకి ఎలా సేఫ్గా తీసుకొస్తాం? దానికోసం కొన్ని వేస్ ఉన్నాయి, లైక్ అక్కడ మైన్ చేసిన ప్రీషియస్ మెటల్స్ని రీయూజబుల్ రాకెట్స్లో స్టోర్ చేసి సేఫ్గా కిందకు పంపించడం, లేదా మన ప్రాసెసర్లో ఏదైనా 3D ప్రింటర్ లాంటి ఆప్షన్ ఉంటే అప్పుడు మనం ఫాస్ట్ అండ్ చీపర్ వేలో ఒక డెలివరీ సిస్టమ్ని ప్రింట్ చేసి వాటిని మన ఎర్త్ పైకి లాంచ్ చేసేయచ్చు. ఈ హీట్ షీల్డ్ క్యాప్సిల్స్ లోపల గ్యాసెస్తో ఉంటాయి. వాటిని మన ఓషన్స్లో షిప్స్ తిరిగే ప్లేసెస్లో పడేలా చేస్తే అక్కడి నుండి మనం వాటిని కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఇంత ఈజీగా చెప్పేయడానికి రీజన్ ఏంటంటే ఈ మైనింగ్ అనేది ఎర్త్కి చాలా దగ్గరలోనే జరుగుతుంది కాబట్టి. ఇవి మన సోలార్ సిస్టంలో హ్యూమన్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడానికి ఫస్ట్ స్టెప్ అవుతుంది. ఈ ఫస్ట్ మైనింగ్ ఆపరేషన్ వల్ల సెకండ్ మైనింగ్ ఆపరేషన్ ఈజీ అవుతుంది, దాని తర్వాత నెక్స్ట్ది, దాని తర్వాత నెక్స్ట్ది, ఇలా చేసే కొద్దీ ఇంప్రూవ్ అవుతూ వెళ్తుంది. అండ్ ప్రీషియస్ మెటల్స్ ఇక్కడ ఎర్త్పై చీపర్ రేట్కి అవైలబుల్ ఉంటాయి. అండ్ అలా జరిగే కొద్దీ మన ఎర్త్పై మైనింగ్ కూడా ఆపేయచ్చు. అండ్ ఎకనామీ వైజ్గా చూసుకుంటే మనం ఎంత పడితే అంత ఆస్ట్రాయిడ్స్పై మైన్ చేసేసి కిందకి పంపేస్తూ ఉంటే మన ఎర్త్పై ఆ మెటల్స్కి లైక్ గోల్డ్, ప్లాటినం లాంటి వాటికి ఉన్న వాల్యూ పడిపోతుంది. అండ్ అంతేకాకుండా ఎవ్రీ కంట్రీ ఎకనామీని క్యాష్లోనే కాకుండా గోల్డ్, బాండ్స్ ఇలా సేవ్ చేసుకుంటూ ఉంటాయి. సో గోల్డ్ లాంటివి ఇష్టం వచ్చినట్టు దొరికితే వాటి వాల్యూ పడిపోయి కంట్రీస్కి ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఈ ప్రాసెస్ని చాలా గట్టిగా మేనేజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎకనామీ పరంగా ఇన్ఫోని ఈ వీడియోలో సరిపెట్టలేను కాబట్టి దాని గురించి ఇంకో వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. ఇప్పటివరకు చెప్పింది ఏదో సైన్స్ ఫిక్షన్ కాదు. అండ్ ఈ ఆస్ట్రాయిడ్ మైనింగ్ చేయడానికి మనకు కొత్త ఫిజిక్స్ ఏం అవసరం లేదు, జస్ట్ మనకు కావాల్సింది ఒక ఇనీషియల్ పుష్ అంతే. ఈ వీడియోకి ఇంతే. కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేసేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి, అండ్ అస్సలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.